इंटरमीडिएट नतायज में हुई बेकायदगियों के खिलाफ कांग्रेस पार्टी ने रियासत गिर एहतजाज किया। इस मौके पर CLP कायद भट्टी विक्रमार्का ने ज़िले खम्मम में इस सिलसिले में हुकूमत के सर्द रवैये के खिलाफ मुनज़्ज़म की गई रैली में हिस्सा लिया। इस मौके पर मीडिया से बात करते हुए CLP कायद भट्टी ने कहा कि मुतासरा तुलबा को इंसाफ मिलने तक कांग्रेस पार्टी की जानिब से एहतजाज जारी रहेगा। बाद अज़ां उन्होंने ज़िला खम्मम के कलेक्टर से मुलाकात करते हुए इस मसले की यकसोई की अपील करते हुए उन्हें एक याददाश्त पेश की है। రాష్ట్రాల్లో ఉన్నటువంటి మధ్యతర కుటుంబాల అందరినీ విద్య పేరు మీద దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలల పాత్ర కూడా ఆ సంస్థలకు సంబంధించిన విద్యార్థుల మార్కులు కలుపుకోవడం కోసం ఇతరత్ర కార్యకలాపాల కోసమో వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పి బయట విద్యార్థులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కట్టడి చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీతో పాటు అనుబంధ సంఘమైన ఎన్ఎస్యూ వారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజల బిడ్డల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా గ్లోబరైన సంస్థకు సంబంధించినటువంటి వాళ్లకు మేలు చేయటం కోసం కార్పొరేట్ కళాశాలలకు మేలు చేయటం కోసమే ఆలోచన చేశారు తప్ప పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల బిడ్డల బాగోగుల గురించి ఆలోచన చేయలేదు. వారి జీవితాల్ని పణంగా పెట్టారు. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వ అకృత్యాల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది.